మన మనస్సుల్ని పరవశింపజేసే విధంగా అక్కడ సరిగ్గా రామ కళ్యాణం జరుగుతుంటే, రామనవమి నాడు జరిగింది కదా, తర్వాత వరుసగా మరి శోభనరాత్రులు మనుగుడుపులు అన్నీ ఉంటాయి కదండి, చైత్రశుద్ధ నవమి నాడు కదా రామ కళ్యాణం జరిగింది, మనం గొల్లల మావిడాడ దగ్గర ఊళ్ళు మనం అంతా వెళ్ళి చేసుకుంటాం కదా పవిత్రమైన క్షేత్రమని. ఆ నవమి తర్వాత 6 రోజులకే పూర్ణిమ వస్తుందిగా, పూర్ణిమ నాడు, అందుకని చైత్రశుద్ధ పూర్ణిమ నాడు సీతారాములు వెన్నెల్లో విహారం చేశారట, కొత్త దంపతులు కదా ఆనందంగా విహారం చెయ్యాలి. ఆ వెన్నెలని వర్ణిస్తోంది ఆవిడ కవిత్వం ఎంత బాగుంటుందో చూడండి, వెన్నెలంతా తెల్లగా ఉంటుంది, అందుకని ఆ వెన్నెల కారణంగా లోకం అంతా విచిత్రంగా మారిపోయిందట. నారదులైరి సన్మునులు నాక మహీజములయ్య భోజములు, శారదలైరి భామినులు శంకర శైలములయ్య గోత్రముల్, పారదమయ్య నీరధులు పన్నగ నాయకులయ్య నాగముల్, వారిజవర్గమెల్ల శితవర్ణములయ్యే వారిద వర్గమెల్ల శితవర్ణములయ్యను పండువెన్నెలన్. చైత్రశుద్ధ నవమి తర్వాత శుక్లపక్షం కాబట్టి ఆ రాత్రుల్లో సీతారాములు ఆనందంగా విహరించడానికి వీలుగా వెన్నెల ఎలా ఉంది అంటే, ఆ వెన్నెల మొత్తం లోకాన్ని ముంచేసిందిట, లోకంలో నల్లటి వస్తువులేవి కనబడడం లేదుట. నారదులైరి సన్మునులు, మునులలో చాలామంది నల్లగా ఉంటారు, తెల్లగా ఉంటారు, ఎర్రగా ఉంటారు, మనుషుల్లో ఈ మూడే రంగులు. మనం ఈ మూడింటిని కలిపి తెలుగు వాళ్ళు కొత్త వర్ణం పుట్టించాం, చామన ఛాయ అన్నాం, అదో గొప్ప వర్ణం. చాలామంది అలాగే ఉంటారు మన వాళ్ళు. చామన ఛాయ అంటే అంత నలుపు కాదు, అంత తెలుపు కాదు, చక్కని చామన ఛాయ అంటారు కాళ్ళకూరి నారాయణరావు గారు వరవిక్రయ నాటకంలో. పెళ్లి కూతురు ఎలా ఉంటుంది అంటే నల్లగా ఉంటుందంటే బాగుండదని, అంత నలుపు కాదు, అంత తెలుపు కాదు, చక్కని చామన ఛాయ అంటాడు, అంటే నల్లగా ఉందనే అర్థం. ఆ మాట చెబితే సంబంధం కుదరదు కదా, అందుకని ఇలా చెప్పి ఈ చామన ఛాయ ఒకటి మనం పుట్టించాం. మనం సాధారణ మంది అలాగే ఉంటాం ఉండబట్టి, కానీ సాధారణంగా రంగులు ఏమిటంటే మనుషుల రంగులు నలుపు తెలుపు ఎరుపు ఆకుపచ్చగా నీలంగా ఎవరన్నా ఉంటే పార్టీ గుర్తులు అయి ఉంటాయి, నమస్కారం. ఇప్పుడు ఆ రంగులే ఎక్కువ కనబడుతున్నాయి. అందుకని పండు వెన్నెల కారణంగా అన్నీ వెన్నెలమయమైపోయాడు. నారదులైరి సన్మునులు, నారదుడు తెల్లగా ఉంటాడు, నల్లగా ఉండే మునులు కూడా తెల్లగా కనబడుతుంటే వెన్నెల అలా కమ్మేసింది అనమాట వాళ్ళని. నారదులైరి సన్మునులు నాక మహీజములయ్య భోజముల్, అన్ని చెట్లు కూడా నల్ల చెట్లు, తెల్లటి పువ్వులతో ఉండే చెట్లు, ఆకుపచ్చని ఆకులతో ఉండే చెట్లు అన్నీ తెల్లగా అయిపోయాడు, వెన్నెలు అంతగా కమ్మేసింది అనమాట. అన్ని వృక్షాలు కల్పవృక్షాలలాగే ఉన్నాయట, అంటే అభివృద్ధి. ఆవిడ కవిత్వం చూడండి, ఉరికే తెల్లగా ఉన్న వాళ్ళని పట్టుకొచ్చి చెప్పడం కాదు ఇక్కడ. మామూలు ముని నారదుడు అయ్యాడంటే మహామునే కదా, ఎందుకంటే నారదుడు దేవర్షి. మునుల్లో కూడా వర్గాలు ఉన్నాయండి, 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పిహెచ్డీ అన్నట్టే ఋషి. దానికంటే పైవాడు మహర్షి, ఆయనకంటే పైవాడు రాజర్షి, ఆయనకంటే పైవాడు బ్రహ్మర్షి, ఆయనకంటే పైవాడు దేవర్షి. ఆ దేవర్షి నారదుడు. దేవర్షిని మించిన వాళ్ళు నారదుడు, అసితుడు, దేవలుడు, వీళ్ళందరూ దేవర్షులు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు మొదలైన వాళ్ళు బ్రహ్మర్షులు. జనక మహారాజు మొదలైన వాళ్ళు రాజర్షులు. ఎంతోమంది మహర్షులు ఉన్నారు, ఋషులు ఉన్నారు. ఇందులో కూడా శ్రేణి ఉంది, అందరినీ మనం ఒకే ఘాటున కట్టేయకూడదు. అంటే మామూలు మునులు కూడా నారదులు అయిపోయారంటే ఏమిటి, వాళ్ళు ఇంకా ఎదిగారనమాట, మునిత్వంలో యోగిత్వంలో ఎదిగారు. నాక మహీజములయ్య భూజముల్, మామూలు వేప చెట్లు తుమ్మ చెట్లు కూడా కల్పవృక్షాలు అయిపోయాయి అంటే బాగా ఎదిగినట్టే లెక్క. కల్పవృక్షం అన్ని కోరికలు తీరుస్తుంది, వేపపుల్ల తుమ్మ పుల్ల అయింది పళ్ళు తోముకుందుకు పనికి వస్తుంది, అది కూడా సరిగ్గా తీపితే ముడుగుచ్చుకుంటాయి తుమ్మ పుల్లకి. అందుకని తుమ్మ చెట్లు వేప చెట్లు లాంటివి కూడా మొత్తం కల్పవృక్షాల్లో అయిపోయాను, తెల్లగా అయిపోయాను. కల్పవృక్షాలు తెల్లగా ఉంటాయి. మందార పారిజాత సంతాన సంతాన వృక్షం, మందార వృక్షం, పారిజాత వృక్షం, ఇవన్నీ తెల్లగా ఉంటాయి. అన్ని చెట్లు తెల్లగా మారిపోయాయి, అన్ని కల్పవృక్షాలు అయిపోయాయి. అంటే ఉన్నత జరిగింది అంటే వెన్నెల వల్ల అవన్నీ ఉన్నతంగా మారాయి అంటే రాజుల పరిపాలన, ప్రజల ఆలోచన విధానం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగే విధంగా ఉండాలి. దీన్నైనా మనం వినియోగించుకుంటే ఉన్న స్థితిలోంచి కాస్త ఎదగడం, డబ్బు పరంగా ఎదగడం కాదు, మనస్సు పరంగా ఎదగడం, తాత్వికంగా ఎదగడం, వైరాగ్యపరంగా ఎదగడం, సంతృప్తికరంగా ఎదగడం. ఆర్థిక స్థితి పెరుగుదల కాదు ఎంతసేపు, రాజకీయంగా పదవులు ఇంకా పెంచుకోవడం కాదు ఇక్కడ, ఎంత పెంచుకున్నా తలనొప్పి తప్పదు. ఉన్న పదవిలో ముందు సుఖంగా ఉన్నావా, ఉన్న డబ్బుతో సుఖంగా ఉన్నా, ఇంట్లో ఉన్న 4 మనుషులు మాట్లాడుకుంటూ సుఖంగానే ఉన్నావా, మాట్లాడితే ఇంకేమైనా తగాదాలు అయిపోతున్నాయా, మాట్లాడకపోవడమే మంచిది అనిపిస్తుంది అంటే తగాదాలు బాగా ఉన్నాయన్నమాట. మాట్లాడుతూ ఎందుకు ఉండలేకపోతున్నాం, ఏ మాట వస్తుందో తెలియదయే.
అందుకని మాట్లాడుతూ కూడా మనం ఆనందంగా ఉండాలంటే ఆ ప్రాధాన్యం ఎదుటి వాళ్ళకే ఇద్దాం. ఇచ్చే చోట ఎప్పుడూ 10 రూపాయలు ఎక్కువ ఇవ్వాలమ్మా, పుచ్చుకున్న చోట 10 రూపాయలు తక్కువ పుచ్చుకోవాలి. ఈ మాట నచ్చదు చాలామందికి, నాకు అది చెప్పడమే అలవాటు. ఇచ్చే చోట మనం ఇస్తున్నాం, 10 రూపాయలు ఎక్కువ ఇచ్చేద్దాం, గొడవద్దు, మాట్లాడదు. ఇంకా పుచ్చుకున్న చోట 10 రూపాయలు తక్కువ పుచ్చుకున్నాం, అప్పుడు మనకి పేరు మంచి పేరు వస్తుంది. ఇదో ఆయన సంతృప్తి పడి పుచ్చుకున్నారు చాలు. అబ్బాయి మన ధోరణి అలా ఉండదు. పుచ్చుకున్న చోట ఏమో మొత్తం వాడు దెబ్బ అయిపోయినా సరే వాడిని గోకేయాలి. ఇచ్చే చోట మాత్రం గీకి గోంగూర ఆకులన్నీ మనం తీసుకుని ఒట్టి కాడ పనికిరాని చింతపండు ఉట్టి ఉంటే వాడికి ఇవ్వాలి. అది కూడా పనికిరాదు కాబట్టి వీలైతే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. మరి లోకంలో తగాదాలు కక్షలు గొడవలు కాకపోతే ఏం మిగులుతాయండి? ఎక్కడ ఔదార్య భావం లేకపోతే ఇది మనం కలిగించుకోవాలి. ఇచ్చే చోట మనమే 10 రూపాయలు ఎక్కువ ఇద్దాం. ఎవరో మన ఇంటికి వచ్చారు వాళ్ళకి బట్టలు పెడుతున్నాం, బ్రహ్మాండమైన బట్టలు పెడదాం. మనం వెళ్ళిన చోట మనకెవరో పెట్టారు చాలు, గోచకూడదు చాలు, వచ్చేద్దాం వెనక్కి. ప్రేమతో పెట్టారు అంతే చాలు. ఇంకా దాని రంగు రుచి వాసన పెద్ద చిన్న ఇవన్నీ వద్దు, ఇంకా ఈ చర్చలే వద్దు. అసలు వాళ్ళు ప్రేమతో పెట్టారు, తీసేయి. ఇంకా మన ఇంటికి వచ్చిన వాళ్ళకి మనం ఘనంగా మన స్థాయిని బట్టి మనం పెట్టేద్దాం, వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు పెడతారు, పెట్టినాయి. అప్పుడు ఏ తగాదం ఉండదు, అంతా మన మనస్సులోనే ఉంది. ఇది జీవితంలో సుఖంగా ఉండాలంటే ఈ సూత్రమే, ఇచ్చే చోట మనం ఇచ్చేద్దాం, పుచ్చుకున్న చోట వదిలేద్దాం, ఇస్తే పుచ్చుకుందాం లేకపోతే లేదు అయిపోయి సుఖంగా ఉంటాం. మనశ్శాంతి ముఖ్యమా? ఇదంతా ముఖ్యమా? ఇంకో 4 కోట్లు వచ్చి పడితే ఏమైనా బాగుంటుందా? ఇంకో 100 బట్టలు మనకు వస్త్రప్రదానం చేస్తే మన మనస్సు బాగుంటుందా? ఉన్న బట్టలే కట్టుకోవడానికి ఓపిక లేదే. ఈ ఆలోచన చేస్తే వ్యక్తిగత జీవితాల్లో సుఖంగా ఉంటాం. వ్యవస్థ ఎలా ఉన్నా వ్యక్తులు అందరూ బాగుంటే వ్యవస్థ బాగానే ఉంటుంది కదా, అందుకు బాగుంటుంది కదా. అందుకే ఈ వర్ణన ఉరికి వెన్నెల గొప్పగా వర్ణించిందని చెప్పడం కాదు. ఇక్కడ శారదలైరి భామినులు, ప్రతి స్త్రీ శారదాదేవిలా కనపడుతుంది. శారదాదేవి ఎలా ఉంటుందండి? శుక్లాం బ్రహ్మ విచారవార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం. సరస్వతీదేవి తెల్లగా ఉంటుంది శారదాదేవి. ఎందుకంటే తెల్లగా ఉంటుంది? లక్ష్మీదేవి ఎర్రగా ఉంటుంది, పార్వతీదేవి నల్లగా ఉంటుంది. 3 గుణాలకి ప్రతీకలు. సరస్వతి సత్వగుణానికి ప్రతీక, లక్ష్మీదేవి రజోగుణానికి ప్రతీక, పార్వతీదేవి శివుని భార్య తమో గుణానికి ప్రతీక. కాళిక సంహారం చేయాలంటే మరి తప్పదండి, కాళిక అవ్వాలి, భయంకరంగానే ఉండాలి, అంటే నల్లగానే ఉండాలి, తప్పదు. సరస్వతీదేవి తెల్లగా ఎందుకు ఉంటుందండి? ఆలోచించండి. విద్య స్వచ్ఛంగా ఉండాలి. విద్యారంగంలో ఉన్న విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ స్వచ్ఛంగానే ఉండాలి. ఏమాత్రమైనా స్వచ్ఛత ఉంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో అంత మారణకాండ జరుగుతుందా? ఎన్ని నెలలుగా ఎన్ని ఏళ్లుగా జరుగుతుందండి విశ్వవిద్యాలయాల ఇవి. ఇంత చేసి ప్రభుత్వం చేసిన నేరం ఏమిటి అంటే, 1800 ఉండే ఫీజుని 3600 చేశారు. 1800 అది కూడా ఇద్దరికి, అంటే 1కి 900. 1900 కూడా మనం కట్టాం హాస్టల్లో ఉండి, అది పెంచితే గొడవెట్టేస్తాం, తలకాయలు పగల కొట్టేస్తాం. ఆ స్థితిలో ఉందండి స్థితి ఈ విశ్వవిద్యాలయాలు అనాలా, వీళ్ళని విద్యార్థులు అనాలా? 1800 నేను పత్రికలో చదివి ఆశ్చర్యపోయా. 1800 ఫీజా? నెలకేమో ఎంత పడింది? 150 రూపాయలు కూడా పడలేదా? అది పెంచారా పొరపాటు? దాని గురించి అంత గొడవ. పైగా ఈ 1800 ఇద్దరికి, ఒక రూములో ఉండే ఇద్దరికి, అంటే 1కి 900. నెలకు 70 రూపాయలు కూడా పడలేదు, దాన్ని కాస్త 150 చేశారు. మరి ఎంతో కొంత ఉండాలి కదా, ప్రభుత్వాలు కూడా బతకాలి కదా. ఆ ఫీజు ఎప్పటిది కీస్తుపూర్వం అంతే, అది పెంచారు అంతే. నువ్వు అవుడు పెంచడానికి మేము ఊరుకోం, మొత్తం బదల కొట్టేసి కంప్యూటర్లన్నీ బగల కొట్టేసి మళ్ళీ ఆస్తులు నష్టం. ఇలా తయారయ్యారో చూడండి విశ్వవిద్యాలయ విద్యార్థులు. ఇప్పుడు శారద తెల్లగా ఉన్నట్ట నల్లగా ఉన్నట్ట? మనం ఏమనుకుంటాం అజ్ఞానం, మన ఆధ్యాత్మిక రంగం ఎలా ఉంటుందంటే శారదాదేవి తెల్లగా ఉంటుంది, సరస్వతికి తెల్లచీర కట్టుకుంటుంది అనగానే మనం వెంటనే సరస్వతి గుళ్ళోకి వెళ్ళి తెల్లచీరలు మొత్తం అక్కడ పెట్టేస్తాం. ఓలాట్ ఇంకా నేను వెళ్ళి 10 చీరలు పెట్టా, మా అబ్బాయికి చదువు బాగారు, నీ చీరలు అంశంగా ఇస్తే మీ అబ్బాయికి మార్కులు ఇస్తుందమ్మా ఆవిడే. మనం ఇదే అజ్ఞానం. అందుకే సరస్వతీదేవి ఆలయంలో ఉండే ఓ పూజారి గారు నాకు చెప్పాడు, సరస్వతీదేవి ఎర్రచీర ఆకుపచ్చ చీర కడుతుందని మీరు ప్రవచనంలో చెప్పడం ఏమయ్యా అన్న, ఈ తెల్లచీరలన్నీ మా ఆవిడ కట్టుకోలేక చచ్చిపోతుంది అన్నాడు. శారదకి తెల్ల సరస్వతికి తెల్లచీర ఇష్టం అన్నాం కదా, మనం గుళ్ళో పట్టుకెళ్ళి తెల్లచీరలు బారేయడం కాదండి. మనం విద్యా వ్యవస్థలో ఉన్నవాడు స్వచ్ఛంగా ఉంటున్నావా, మంచి పాఠం చెబుతున్నావా, విద్యార్థి ప్రవర్తన బాగుందా, అది స్వచ్ఛత. తెల్లబట్టలు వేసుకుంటే స్వచ్ఛత వచ్చేస్తుందా? తెల్లబట్టలు పెట్టేస్తే వచ్చేస్తుందా? మన అజ్ఞానం అలా అవడా, ఆయనకి అది ఇష్టం అనగానే పట్టుకెళ్ళి పెట్టేస్తాం అంతే. ఎందుకంటే ఎవడన్నా గాలి ఇష్టం అనగానే 2 గాలు ఎక్కువ ఇస్తాం కదా, మన ఆలోచన అలాగే ఉంటుంది. దేవతలకు వస్త్రాలు ఇష్టమని పెట్టే, గుండెండా బట్టలు పెట్టే, తర్వాత మళ్ళీ మనమే చూస్తాం ఏమిటో అవన్నీ సగానికి అమ్మేసుకున్నాం. మరి ఏం చేయమంటామమ్మా, ఆయన మాత్రం సగానికి అమ్ముకోకపోతే 100 చీరలు ఆయన ఎక్కడ కట్టుకుంటాడు అమ్మేసుకున్నాడు, ఆయనకి వేరే డబ్బులు కావాలి, చావమంటావా?
అవినీతి ఎక్కడ తయారవుతుందో ఆలోచించారు. మన అజ్ఞానం వల్ల తయారవుతుంది. ఎందుకు పెడుతున్నాం అని బట్టల గుళ్ళో అసలు దాని ఉద్దేశం ఏంటంటే శారదల ఇరు భామిలు ఉండే స్త్రీలందరూ సరస్వతీ దేవిలా ఉన్నారు తెల్లగా, అంటే జీవితం స్వచ్ఛంగా ఉండాలి. తెల్లచీర కట్టుకుంటూ అయిపోయిందా? శంకర శైలములయ్య గోత్రములు, అన్ని పర్వతాలు వెండి కొండల్లాగే, మరి రజతగిరిలాగే వెండి కొండ నిత్యం మంచు కురుస్తూ ఉంటుంది, తెల్లగా ఉంటుంది. మరి నీలగిరి అలా ఉండదు, వింజ పర్వతం అలా ఉండదు, మేరు పర్వతం కూడా అలా ఉండదు. కానీ వెన్నెల కారణంగా అవన్నీ స్వచ్ఛంగా. మరి కైలాసం దేనికి ప్రసిద్ధి అండి? తపస్సుకు ప్రసిద్ధి. శివుడు అంటేనే తపస్సు. అందుకే మన ఇళ్లల్లో చూడండి, మీరు విష్ణువుని ఆరాధించినా సరే, శివుణ్ణి ఆరాధించినా సరే, రాముణ్ణి ఆరాధించినా సరే, అమ్మవారిని ఆరాధించినా సరే, ఏ దేవతను ఆరాధించినా సరే, ఇంట్లో దేవుడు పీఠం ఎక్కడ పెడతామంటే ఈశాన్యంలో పెడతాం. ఈశాన్యం ఎవరి దిక్కు అండి? ఈశ్వరుడి దిక్కు. వైష్ణవులు కూడా ఈశాన్యంలో పెట్టాల్సింది దేవుడి పీఠాన్ని, తప్పదు. ఇది వాస్తు శాస్త్రం. ఎందుకు పెట్టారు? ఈశాన్యం ఈశ్వరుడు దిక్కు. ఈశ్వరుడు అంటే ఈ మోక్షాన్ని ఇస్తాడు. కైవల్యాన్ని ఇవ్వగలిగిన వాడు శివుడు ఒక్కడే. ఎందుకంటే ఆయనే అన్నీ వదులుకొని కూర్చున్నాడు. నువ్వు కూడా అన్నీ వదులుకుంటే కైవల్యం పొందుతావు. అన్ని బుట్టలో తట్టల్లో పట్టుకుని బీరువాళ్ళ మధ్యలో కూర్చుంటే కైవల్యం రాకపోగా దొంగలు వస్తారు, బుర్ర బదలు కొట్టి మొత్తం పట్టుకుపోతారు. అన్నీ వదులుకుంటేనే కైవల్యం. అన్నీ దగ్గర పెట్టుకునే కైవల్యం అంటే ఎలాగా? అందుకే దగ్గర పెట్టుకోకూడదు, అన్నీ వదులుకోవాలి. కాబట్టి మన వాస్తుశాస్త్రం ఎంత గొప్పదో, ఈశాన్యంలో బరువులు పెట్టద్దన్నారు. బరువులు పెట్టద్దంటే అన్నీ వదులుకోమని. అందుకని ఈ మైకి తీసుకెళ్ళి ఈశాన్యంలో పెడితే యజమాని పోతాడు అనకండి. అలా ఎప్పుడు ఉండదు శాస్త్రం. మైక్కి యజమాని ప్రాణానికి సంబంధం లేదు. ఈ మైకెట్టి కొడితే పోవచ్చు, అది వేరే విషయం. బరువులు పెట్టద్దంటే మనం ఎలా తీసుకుంటాం? ఎంతసేపు కుర్చీ పెట్టద్దు, బీరువా పెట్టద్దు. అందుకోసం కాదు అక్కడ. నీ మనసులో బరువులు తగ్గించుకోవాలి. బరువులు బాధ్యత తగ్గించుకుంటేనే దేవుడు పూజ, అప్పుడే మోక్షం వస్తుంది, అప్పుడే కైవల్యం, అప్పుడే మనశ్శాంతి. భౌతికంగా ఒక అట్టో పెట్టో పెడితే ఏదో జరుగుతుందని కాదు అక్కడ. మనం ఈ సెంటిమెంట్ పెట్టుకుంటాం ఎంతసేపు. ఇక్కడ ఇంట్లో ఏదైనా జరిగేసరికి వద్దంటే ఈశాన్యంలో బీరువా పెట్టారు, అందుకే ఇలా జరిగింది. అబ్బా దానికి దీనికి సంబంధం లేదమ్మా, పిచ్చి మాటలు మాట్లాడద్దు. ఈ పిచ్చిలోనే బట్టి కొడుకు ఎడుతున్నాయి అక్కడ. కట్టి నీళ్లు కొలగొట్టేస్తున్నారు వాస్తు కారణంగా. అసలు ఉద్దేశం ఇది. ఎందుకని? అందరూ నారదులు, శారదులైరి భామినులు, శంకర శైలములయ్యే గోత్రములు. అన్ని కొండలు, వింజ పర్వతం, మేరు పర్వతం, నీలగిరి పర్వతం మొదలైనవన్నీ కూడా శంకర శైలం. కైలాసంలో మారిపోయి అంటే కైలాసం అంటే తపస్సు. నువ్వు ఉన్నతంగా ఎదగాలంటే తపస్సు చేయాలి, కనీసం భజన చేయాలి, దైవస్మరణ చేయాలి. ఇప్పుడు వారిద వర్గముల్ సిత్ వారిద వర్గమెల్ల శితవర్ణములయ్యను పండువెన్నెలన్ పారదులై పారదమయ్య నీరదులు. సముద్రాలన్నీ కూడా పాదరసంలా మారిపోయాడు తెల్లగా వెన్నెల కారణంగా. పాదరసం చూడండి, పాదరసం గొప్పతనం. టక్కుమని ఇలా ప్రవహిస్తుంది, పైకి వెళ్ళిపోతుంది, కిందికి వచ్చేస్తుంది, పైకి వెళ్ళిపోతుంది, కిందికి వచ్చేస్తుంది. జీవితంలో పాదరసంలా ప్రవహించగలిగితే సుఖంగా ఉంటాం. పాదరసంలా ప్రవహించడానికి మనకు తెలుగులో ఉండే సామెత ఏమిటో తెలుసా? ఎక్కడికెక్కడే సర్దేసుకోమన్నారు. దాన్నే ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి అంటారు లెక్క. సర్దేసుకోవాలి, ఎవరింటికి వెళ్ళినా సర్దేసుకోవాలి, ఆఫీసులో కూడా సర్దేసుకోవాలి, సంసారంలో కూడా సర్దేసుకోవాలి. సర్దుకోవడం 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 అలవాటు చేసుకోవడమే పాదరసం లక్షణం. పాదరసాన్ని ఎప్పుడు చిన్న గొట్టంలో పోస్తే అలా పైకి పైకేస్తుంది, మళ్ళీ కిందకు వచ్చేస్తుంది, పెద్ద దాంట్లో పోస్తే అక్కడే సర్దేసుకుంటుంది, కింద పోస్తే అక్కడే సర్దేసుకుంటుంది. ఎక్కడికక్కడ సర్దేసుకోవడమే పాదరసం లక్షణం. మనం కూడా ఎక్కడికక్కడ సర్దేసుకుంటే సుఖంగా ఉంటాం. నేను సర్దుకోవడం నాకు ఎలా ఉండాల్సింది అంటే తటపూట సర్దుకోవడమే, అప్పుడే గొడవ వస్తుంది. అంటే జీవితంలో కేవలం వెన్నెలను వర్ణించట్లేదండి వాడు, తెల్లటి వస్తువులతో ఎలా బతకాలో చెబుతోంది కావ్యం ఇది. అందుకోసం నేను ఈ పద్యం ఎత్తుకున్నా. పరదమయ్య నీరథులు, సకల సముద్రాలు కూడా పాదరసంలా మారి సర్దుకునే విధంగా మారే. సర్దుకుంటేనే జీవితం నడుస్తుంది, గొడవ పెట్టుకుంటే నడవదు, బుద్ధి ముడిస్తే నడవదు. పరదమయ్య నీరథులు పండగ నాయకులయ్యే నాగములు, అన్ని పాములు కూడా ఆదిశేషుడిగా మారే. ఆదిశేషుడు తెలుపు, ఐరావతము తెలుపు. అందుకని అన్ని పాములు కూడా ఆదిశేషుడులా మారాయంటే ఆదిశేషుడు గొప్పతనం ఏమిటి? శ్రీ మహావిష్ణువుకు శయ్య కాగలిగింది, శంకరునికి ఆభరణం కాగలిగింది. మనం కూడా భగవంతుడికి ఆభరణం కాగలగాలి. అంటే భగవంతుడిని మన కంఠంలో నిరంతరం జపిస్తూ ఉండాలి, అలాగే భగవంతుడికి శయ్య కావాలి. అంటే భగవంతుడిని మన మనస్సులో స్మరిస్తూ ఉంటే ఆయన ఇక్కడే ఉంటాడు ఖచ్చితంగా. వాహనం శయ్య అంటే అర్థం అది. ఆదిశేషుడు శయ్య అయ్యాడంటే పడుకునే పక్క కాదు అక్కడ. ఆయన పడుకోబెట్టుకున్నాడంటే అర్థం ఏంటో, మనస్సులో ఆయన పడుకోబెట్టుకున్నట్టు స్మరించాలి. నమ శివాయ నమో నారాయణాయ. మనం కూడా భగవంతుని నిరంతరం మనస్సులో స్మరిస్తుంటే ఆయన మన కంఠాన్ని చుట్టుకుని ఉంటాడు, మనకి శయ్యగా ఉంటాడు. ఇంకేమిటి కావలసింది? అందుకోసం ప్రయత్నం చేయాలి. అలాగే చివరి మాట, వారిద వర్గము వారిద వర్గమెల్ల శితవర్ణములైను పండు వెన్నెలన్. మొత్తం మేఘాలన్నీ కూడా తెల్లగా మారిపోయాయి. అది ఆ తర్వాత